हेलो हेलो पेर चपंडी రాము గారా? ఓకే అమ్మా, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ మధ్యకాలంలో భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్గా గౌరవం పొందినటువంటి రాష్ట్రపతి ఎవరు? అంటే త్రివిధ దళాలకి అధిపతిగా గౌరవం పొందినటువంటి రాష్ట్రపతి ఒకరు ఉన్నారు మనకి. ద్రౌపది ముర్ము ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుతున్నాను. Sukhoi-30 అనే యుద్ధ విమానం రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది, అక్కడ కొనుగోలు చేయడం జరిగింది. అది ఏ సంవత్సరంలో ప్రారంభం, ఏ సంవత్సరంలో మన భారత వైమానిక దళంలోకి ప్రవేశించింది? పాస్నా? ఓకే. ఇప్పుడు థర్డ్ ప్రశ్న అడుగుతున్నాను. సరే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది? అది 160 కిలోమీటర్లు. ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫాదర్ ఆఫ్ హిస్టరీగా ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ హిస్టరీగా ఎవరిని పిలుస్తారు? ఎవరండి? హెరిడోటస్ ఇస్ ది రైట్ ఆన్సర్. మీరు ఫోర్ క్వశ్చన్స్, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, లాస్ట్లో ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నాను. పులిచిత్ర ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది? పులిచిత్ర ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? కాదమ్మా, ప్రకాశం జిల్లాలో ఉంది. ఓకే సార్. ఇప్పుడు మీరు మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. మీకు రిజల్ట్ మళ్ళీ మన గ్రూప్లో పెడతాం, చూడండి. అదే ఈరోజు మనం మరి చక్కగా ప్రిజన్ ఫోన్ అనేటువంటి కార్యక్రమంలో విద్యార్థుల్లో ఒక చక్కటి స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి చాలామంది విద్యార్థులు పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మేము ఏం చేస్తామంటే, మేము ఫోన్ చేయడం, వాళ్ళు మెసేజ్ పెడితే ఫోన్ చేయడం అనేటువంటిది చేసాము. కానీ క్విజ్ ఇన్ఫో ప్రోగ్రామ్ని 5వ కంటెస్ట్ అంటే 5వ క్విజ్ నుంచి మనం సిస్టమ్ మార్చాం. ఏంటంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఫోన్ చేస్తే మేము లిఫ్ట్ చేసి దానిలో వాళ్ళని ప్రశ్నలు అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళకి మనం ఈ కార్యక్రమం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇలా మార్చడం జరిగింది. అంచేత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి వారం కూడా ఆ టైంకి, నేను ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంకి మీరు ఫోన్ చేస్తే ఆ ఫోన్ నేను లిఫ్ట్ చేసి వెంటనే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వారం కూడా మరి 7 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 7 గంటల 8 గంటల వరకు మీరు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసినట్లయితే ఫోన్ కలిసి వెంటనే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒకవేళ ఫోన్ కలవకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఇలా ప్రతి వారం కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్ చూపడాల్సినటువంటి అవసరం కానీ, లేదంటే ఎందుకులే అనేటువంటి విధానంతో కాకుండా, మీరు ఏ వారం అయినా సరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలో మీరు పాల్గొనవచ్చు, అలాగే మీరు బహుమతులు గెలవచ్చు, మీరు స్ఫూర్తి నింపచ్చు. అలాగే తర్వాత ఆ డిసిఎస్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇంకొక ఛానల్ కూడా ఉంది మనకి, ఆ ఛానల్ పేరు ఏంటంటే డిసిఎస్ ఎడ్యుకేషన్ టెక్ అని ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా మన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే అనేక టెస్టులు నిర్వహించడం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్టులు కూడా మేము కండక్ట్ చేస్తాము. ఆ ఆన్లైన్ టెస్టులకు సంబంధించినటువంటి ఆ క్విజ్ బిట్లు మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు మేము ప్రైజెస్ కూడా, ఆ గ్రూప్లో ఇచ్చినటువంటి ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు ప్రతిరోజు రాత్రి 7 గంటలు 8 గంటలు మధ్యలో ఫోన్ చేయండి. ఫోన్ చేసినట్లయితే మరి మీకు మేము ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మన డిసిఎస్ ఛానల్, అలాగే డిసిఎస్ ఎడ్యుకేషన్ టెక్ అనేటువంటి ఈ రెండు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో కాల్ చూద్దాం.
స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్లాసెస్, మనకి సమ్మర్ క్లాసెస్ మన డిసిఎస్ మన డిసిఎస్ ఎడ్యుకేషన్ టెక్ ఛానల్ ద్వారా ప్రారంభించాం. అంటే రోజుకు ఒక టాపిక్ని తీసుకుని ఆ టాపిక్లో ఉండేటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడం, అలాగే రొటీన్ లైఫ్లో మనం కన్వర్జేషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి దాని గురించి కూడా మన డిసిఎస్ ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనే గ్రామర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మర్లో మన డిసిఎస్ ఛానల్లో వచ్చేటువంటి ఈ మంచి సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయాల్లో మీరు అందరూ కూడా వీక్షించి దానిలో ఉండేటువంటి సబ్జెక్టు మీరు ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మన ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అభినందనలు. క్విజన్ ఫోర్ కార్యక్రమంలో ప్రతి వారం కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మరి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుచేతంటే ప్రతి ఆదివారం విద్యార్థుల్లో పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళలో ఒక స్ఫూర్తి నింపాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో శ్రమ కూర్చి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. దీనికి అద్భుతమైనటువంటి స్పందన రావడం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో ఏదో ఒక కార్యక్రమంలో వాళ్ళని భాగస్వాములు చేసి వాళ్ళు స్ఫూర్తి నింపి ప్రయోజకులు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మన డిసిఎస్ ఛానల్ ముందుకు వెళ్తుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కూడా మనం క్విజన్ ఫోన్ 5 క్విజ్ కాంటెస్ట్ని మనం ప్రారంభించడం జరిగింది. దీనిలో మరి విద్యార్థులు చాలామంది పాల్గొనడం జరిగింది. మనం ఈ వారం అడిగినటువంటి ప్రశ్నలు చాలా సులువైనటువంటి ప్రశ్నలుగానే అడగడం జరిగింది. విద్యార్థుల్లో ఒక మంచి ఉత్సాహాన్ని నింపాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమంలో చక్కగా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తారు అని ఆ ప్రశ్న అడగడం జరిగింది. చాలామంది విద్యార్థులు చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు దానికి ఫాదర్ ఆఫ్ హిస్టరీగా హెరోడోటస్ని మనం పిలవడం జరుగుతుంది. ఇంకా తర్వాత ప్రశ్న మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, పులిచింత్ర ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది అని ప్రశ్న అడగడం జరిగింది. అది ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత కళింగపట్నం వాడరేవు ఏ జిల్లాలో ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కళింగరేవుపట్నం అంటే వాడరేవుపట్నం, కళింగపట్నం వాడరేవు మరి ఏ జిల్లాలో ఉంది అని కూడా మనం అడగడం జరిగింది. తర్వాత ప్రశ్నలో, ఈ మధ్యకాలంలో మరి భారత రాష్ట్రపతి గారికి అరుదైనటువంటి గౌరవం దక్కింది, అది మరి త్రివిధ దళాల సుప్రీం కమాండర్గా గౌరవం పొందినటువంటి మొట్టమొదటి మన మహిళా రాష్ట్రపతిగా మనం ద్రౌపది ముర్ము గారిని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే 1997లో Sukhoi-30 అనేటువంటి మరి ఒక విమానాన్ని, ఆ యుద్ధ విమానాన్ని మన భారత వైమానిక దళంలో చేర్చుకోవడం జరిగింది. అలాగే దేశంలో మొత్తం ఇప్పటి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ప్రవేశపెట్టడం జరిగింది అనేటువంటిది మనం అడగడం జరిగింది. ఇంచు మీకు సుమారు 13 వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించడం జరిగింది. ఇంకే మీరు తర్వాత ప్రశ్న ఏంటంటే, వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎన్ని, దాని యొక్క వేగం ఎంత అని కూడా మనం అడగడం జరిగింది. 160 కిలోమీటర్ వేగంతో నడుస్తుంది. తర్వాత ఆర్బీఐ కేంద్రీకృత పోర్టల్ అనేటువంటి దాన్ని ఒక ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎక్స్పెండ్ చేయమని చెప్పి పిల్లల్ని ప్రశ్నలు అడగడం జరిగింది. దానికి చక్కగా సమాధానం చెప్పినటువంటి విద్యార్థి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే కంగ్రాచులేషన్స్